నేను అడుగుతున్న ఇయ్యాల, నువ్వు నీ కుటుంబము నీ కొడుకు నీ బిడ్డ నీ అల్లుడు నీ సుత్తపల్ల కోసమే తెలంగాణ రాష్ట్రం వచ్చిందా? ఎంతసేపు నీ బిడ్డలు, ఎంతసేపు నీ దోపిడి, ఎంతసేపు నీ ఫామ్ హౌసులు కట్టుకోవాలన్న ఆలోచన తప్ప నీ కొడుకుకో బిడ్డకో ఉద్యోగాలు ఇవ్వాలి, పదవులు ఇవ్వాలి, ప్రజలు బండకేసి కొడితే మళ్ళీ శాసన మండలి సభ్యత్వం నీ బిడ్డకు కవితకిచ్చినవు తప్ప తెలంగాణ ఆడబిడ్డలకు చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చినవా అని నేను అడుగుతున్నా. నువ్వు ఉద్యోగాలు ఇవ్వక, 10 సంవత్సరాలు స్టాఫ్ నర్సులు నియమించక నువ్వు నిర్లక్ష్యం చేసిన కాబట్టే మొన్న మా దామోదర్ రాజ నరసింహ గారు వైద్య ఆరోగ్య శాఖ ద్వారా ఎల్బీ స్టేడియంలో 7,000 మంది ఆడబిడ్డలకు స్టాఫ్ నర్సు ఉద్యోగాలు మేమొచ్చి ఉద్యోగాలు ఇచ్చినాం. నీ బిడ్డను నిజామాబాద్ ఎంపీల బండకేసి కొడితే తండ్రిగా నీకు దుఃఖకం పొంగుకొచ్చింది. నీ బిడ్డకెంబడే శాసన మండలిలో మళ్ళీ పదవిచ్చినావు కానీ గా ఆడబిడ్డలకు స్టాఫ్ నర్సు ఉద్యోగాలు ఇచ్చినవా? గది నీ నీతి నీ జాతి. మరి మేము 7,000 ఉద్యోగాలు స్టాఫ్ నర్సులు ఇచ్చినాం. ఇవాళ నీ అల్లుని నీ కొడుకుని మంత్రిని చేసుకున్నావు. కానిస్టేబుల్ ఉద్యోగాలు 15,000 ఉద్యోగాలు భర్తీ చేయక ఆకాశంలో వేలాడుతున్నట్టు త్రిశంకు స్వర్గంలో నిరుద్యోగ యువకులు ఉంటే, కోర్టులో కేసు ఉంటే నువ్వేమైనా పరిష్కరించినావా అని నేను అడుగుతున్నా. నిన్న మొన్న మాట్లాడుతున్నారు వాళ్ళు 3 నెలల 6 నెలల కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడు ఈ ప్రభుత్వాన్ని పడగొడతామని. నీ అయ్యా ఎవడ్రా పడగొట్టేటోడు? పడగొడతారా? ఎవడు కొట్టేది? నేను అడుగుతున్నా, 1,000,000 మంది మా యువకులు ఇక్కడ ఉన్నారు, మీరందరూ చూసుకుంటా ఊరుకుంటారా? పడగొడితే ఊర్లలోకి రాణిస్తారా? ఊర్లలో ఎవడన్నా ఈ ప్రభుత్వాన్ని పడగొట్టాలన్న ఆలోచన చేస్తే మీ ఊర్లో యాప చెట్టుకు కోదండం వేసి కొట్టండి, లాగుల తొండలు ఇడవండి. ఇది ప్రజలెన్నుకున్న ప్రభుత్వం, ప్రజలు ఆశీర్వదించిన ప్రభుత్వం, ప్రజల కోసం పనిచేస్తున్న ప్రభుత్వం. ఇది ప్రజా ప్రభుత్వం. ఆడ అనుకుంటుండు 100,000,000,000 పెట్టి కట్టిన కాళేశ్వరం కూలినట్టు ఈ ప్రభుత్వం కూలుతుందని. నీ అయ్యా నువ్వు దోపిడీకి పాల్పడ్డావు కాబట్టి ఆ కాళేశ్వరం గాలి వస్తే కొట్టుకుపోయింది. ఈ ప్రభుత్వం గాలి కాదు కదా, నీ ఖాందాన్ మొత్తం వచ్చినా బోర్ల బొక్కలు పండబెట్టి తొక్కుతాం. ఎవడా నీ ప్రభుత్వం పడుతుందనో? 6 నెలలకో 3 నెలలకో కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతాడని చెప్పిండు అంటే మూతి పండ్లు రాలుతాయని నేను చెప్పదలుచుకున్నా. గా మనమన్న చూసిన నిత్యానంద స్వామి అని ఒక ఆయన ఉన్నాడు, తెలుసు కదా మీకు అందరికీ. ఆయన ఇక్కడక్కడైతే లాభం లేదని పోయి ఎన్నో దీవి కొనుక్కొని దానికి రాజు అని ప్రకటించుకున్నాడు. ఇక కేసీఆర్ సంపాదించిన అక్రమ సంపాదన ఉంటే పోయి ఏనన్నా అడవిలో పోయి ఎక్కడన్నా పోయి దీవులలో పోయి దీవి కొనుక్కొని దానికి రాజు అని ప్రకటించుకోవాల్సిందే, లేకపోతే ఆయన ఫామ్ హౌస్కి ఆయన ముఖ్యమంత్రి కావాల్సిందే తప్ప ఈ తెలంగాణ రాష్ట్రానికి మళ్ళీ జన్మలో ముఖ్యమంత్రి కాదు కదా, మంత్రి పదవి కూడా కేసీఆర్కు రాదని నేను చెప్పదలుచుకున్నా. నువ్వు చేసిన పాపాలకు నువ్వు పాపాల భైరవుడివి. ఈ నిరుద్యోగ యువకులను, ఉద్యమకారులను, అమరవీరుల కుటుంబాలను, రైతులను, దళితులను, గిరిజనులను, మైనారిటీలను, మహిళలను నిలువు దోపిడీ చేసి నిట్ట నిలువున ముంచిన నువ్వు, నీకు సిగ్గన ఉందా మళ్ళీ పదవి కావాలని అడగడానికి? నీకు కొంచెమైనా రోషమున్నదా అని నేను అడుగుతున్నా. ఆయన మాట్లాడుతున్నాడు 6 నుంచి 8 పార్లమెంట్లో వస్తాయని. ఏంటికి వస్తే? మళ్ళీ 6, 8 ఇస్తే మోడీకి అమ్ముకుందామనా? మొదటిసారి 12 ఇస్తే మోడీకి అమ్మినావు, రెండోసారి 9 ఇస్తే తీసుకుపోయి మోడీకి అమ్మినావు. మారుబేరగాలి కాక ఈడ ఎంపీలు కొనాలి, ఈడ ఎంపీలు గెలవాలి, ఢిల్లీకి వెళ్ళి మోడీకి అమ్ముకోవాలి. దీనికోసమేనా నీ కేసే? కుటుంబ పాలన కుటుంబ పాలన అంటే మరి వాళ్ళు అధికారికంగా మీ సోదరులు కొంతమంది జిల్లా రివ్యూలలో వేదిక మీద కూసబడుతురి, ఇంకా కొంతమంది సోదరులు వేరే వేరే నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలు కొండబడుతురి, ఇంకా కొంతమంది సోదరులు ఏమేం పనులు చేస్తున్నాయో ప్రజలందరికీ కూడా తెలుసు. సమయం సందర్భం వచ్చినప్పుడు తప్పకుండా అవన్నీ కూడా బయట పెట్టడం జరుగుతుంది. కుటుంబం 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 అని తెల్లారు లేస్తే కేసీఆర్ కుటుంబం మీద ఏడ్చేటటువంటి ముఖ్యమంత్రి గారికి నేను ఒక మాట చెప్తా ఉన్న, ప్రజలందరూ కూడా దయచేసి తెలుసుకోవాలి. ఇవాళ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నుంచి 22 కుటుంబాలకు టికెట్లు ఇచ్చినారు. 22 కుటుంబాల నుంచి అధికారికంగా ఏదో ఒక పదవిలో అభ్యర్థులు ఉన్నారు. గడ్డం వినోద్ గారు, గడ్డం వివేక్ గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు, మైనంపల్లి రోహిత్ రావు గారు, మైనంపల్లి హనుమంతరావు గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, పద్మావతి రెడ్డి గారు, జువ్వాడ్ నరసింహరావు గారు, రత్నాకర్ రావు గారి కొడుకు, కూచాడి శ్రీహర్ రావు గారు రత్నాకర్ రావు గారి కుటుంబ సభ్యుడే, దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు
మాజీ మంత్రి శ్రీపాదరావు గారి కొడుకు, ఒడితెల ప్రణవ్ గారు తాత మాజీ ఎంపీ సింగాపురం రాజేశ్వరరావు గారు, దామోదర్ రాజనరసింహ గారు తండ్రి మాజీ మంత్రి సి రాజనరసింహ గారు, అట్లానే చెరుకు శ్రీనివాసరెడ్డి గారు ముత్యంరెడ్డి గారు కుమారుడు, పి విజయారెడ్డి గారు పిజేఆర్ గారి బిడ్డ, అట్లనే కోట నీలిమ గారు సనత్నగర్ కాంగ్రెస్ జాతీయ నాయకుడు పవన్ కేడా భార్య ఈమె. మన రాష్ట్రంతో సంబంధం లేదు, ఏం లేదు, కానీ సడన్గా వచ్చిర్రు ప్యారాషూట్ టికెట్లు. చిట్టం పర్ణికారెడ్డి గారు మాజీ ఎమ్మెల్యే నర్సిరెడ్డి గారి మన్మరాలు, కూచుకుల్ల రాజేష్ రెడ్డి గారు నాగర్ కర్నూలు దామోదర్ రెడ్డి అన్న కొడుకు, కుందూరు జయవీర్ రెడ్డి గారు నాగార్జున సాగర్ జానారెడ్డి గారి కొడుకు. మళ్ళీ ఇప్పుడు వాళ్ళ అన్నకి ఎంపీ టికెట్ కావాలని ఇవాళనే ఆయన అప్లికేషన్ కూడా పెట్టుకున్నారు జయవీర్ రెడ్డి గారు. కొండా సురేఖమ్మ గారు మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి భార్య, మల్లు బట్టి విక్రమార్క, అదేవిధంగా వాళ్ళ సోదరులు మల్లు అనంతరాములు గారు మల్లు రవి గారు వారి తండ్రి గారు, వారు మొత్తం కుటుంబ నేపథ్యమే. ఇవాళ మల్లు బట్టి విక్రమార్క గారి భార్య ఖమ్మం ఎంపీ టికెట్ రేస్లో కూడా ఆవిడ ఉన్నారు. మరి పట్లోళ్ళ సంజీవ్ రెడ్డి గారు మాజీ ఎమ్మెల్యే పట్లోళ్ళ కృష్ణారెడ్డి గారి కొడుకు, మదన్మోహన్ రావు గారు వారిది కూడా కుటుంబ నేపథ్యమే. ఇట్లా ఒక్కొక్కటి ఒక్కొక్కటి చూసుకుంటూ పోతే ఇన్ని కుటుంబాలకు మీరు ప్రోద్బలం ఇస్తున్నారు, ఇన్ని కుటుంబాలకు మీరు పోటీ చేసే అవకాశం ఇచ్చారు, ఇన్ని కుటుంబాలను మీరు మోస్తున్నారు. మళ్ళీ ఇంట్లో కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి గారు ఏమంటారు, మా అన్నకు మంత్రి పదవి ఉంటే ఏమవుతుంది, నాకు రాదా మంత్రి పదవి అంటారు. మీరు మా మీద మాట్లాడే అర్హత మీకుందా? మీరు మమ్మల్ని మాట్లాడితే కేసీఆర్ గారిని ఇంకా కూడా తిట్టడం తప్పితే ఏం పని చేస్తున్నారు ఒకసారి తెలంగాణ ప్రజలకు దయచేసి తెలియజేయాలని నేను కోరుతా ఉన్నాను. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు వైఖరి చూసుకుంటే ప్రమాణ స్వీకారం చేసిన రోజు జై సోనియమ్మ సోనియా గాంధీ కాలు మోకడం, జై తెలంగాణ అన్న మాట ఇంతవరకు రాలే. ఇంతవరకు జై తెలంగాణ అన్న మాట మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి నోటి నుండి రాలే. అమరవీరులకు ఇంతవరకు ఒక్కసారి నివాళులర్పించలే. అమరజ్యోతికి పోయేటటువంటి తీరిక కూడా కనీసం ఈ ముఖ్యమంత్రి గారికి లేరు. దయచేసి తెలంగాణ ప్రజలు ఒక్కసారి ఇటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి మీద ఆరోపణ చేస్తూ ఉంటే ఆయన నీతి ఏంది, ఆయన నైజం ఏంది, ఆయన వైఖరి ఏంది, ఆయన యొక్క లక్ష్యమేంది అల్టిమేట్గా ఒక్కసారి మీరు ఆలోచన చేయాలి. జై తెలంగాణ అనడానికి తీరిక లేనటువంటి వ్యక్తి, అమరవీరులకు నివాళులర్పించడానికి తీరిక లేనటువంటి వ్యక్తి ఆంధ్రజ్యోతి పత్రికాధిపతి ఇంటికి పోయి ముఖ్యమంత్రి హోదా మర్చిపోయి ఈయన వెయిట్ చేస్తాడు, ఆయన రాడు. మీరు తాకట్టు పెడుతున్నది తెలంగాణ ప్రజల యొక్క గౌరవం. మీరు ముఖ్యమంత్రి హోదాలో ఒక పత్రికాధిపతి ఇంటికి పోతే కనీసం మర్యాదగా ఒకరు వచ్చి మిమ్మల్ని రిసీవ్ చేసుకోవాలి. మాకు మీరు తెలంగాణ ముఖ్యమంత్రిగా ముఖ్యమంత్రి హోదాను తగ్గించడం తెలంగాణ ప్రజలుగా మేము బాధపడతా ఉన్నాం. డెఫినెట్గా మీ ప్రతి వైఖరి, మీ ప్రతి అడుగు, ప్రతి ఒక్క అంశం, మీరు మమ్మల్ని ఎంత విమర్శ చేస్తూ ఉన్నారో ప్రజలు కూడా మిమ్మల్ని అంత గమనిస్తూ ఉంటారు. అయినా ఒక పని జరిగిపోయింది, ఎలక్షన్ రిజల్ట్ వచ్చింది, ఇవాళ మీరు అధికారంలో ఉన్నారు. మిమ్మల్ని సూటిగా ఒక ప్రశ్న అడుగుతూ ఉన్నాం. ఎస్, అసెంబ్లీలో పూలే విగ్రహం పెట్టాలని ఇవాళ నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. నేను 10 ఏళ్ళు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మా ప్రభుత్వాన్ని ఎప్పుడు నేను అడగలేదు, కాబట్టి వాళ్ళు పెట్టలేదు. ఇవాళ నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా, సుత్తి లేకుండా సూటిగా ఒకటే జవాబు చెప్పండి, పూలే విగ్రహం అసెంబ్లీలో పెడతారా పెట్టరా? పదాలు తెలియని పెదవులకు అమృత వాక్యం అమ్మ. సంతానలేమి సమస్యతో బాధపడుతున్న ప్రతి స్త్రీమూర్తి బాధను మేము అర్థం చేసుకోగలం. ఫెటినైన్ వరల్డ్ బెస్ట్ ఎంబ్రియాలజీ ల్యాబ్ మరియు జిల్ట్రిక్స్ అలారం సిస్టాన్ని మొట్టమొదటిసారిగా ఏపీ మరియు తెలంగాణలో ఈ నెల 9న ప్రముఖ సినీ నటి స్నేహ, స్పెయిన్ దేశానికి చెందిన ఇంటర్నేషనల్ సీనియర్ ఎంబ్రియాలజిస్ట్ జేవియర్ హెరెరర్ గారు ప్రారంభించారు. ఈ శుభతరుణంలో రక్త పరీక్షలు, ఏఎంహెచ్ టెస్ట్, ఆర్బిఎస్, సెమిన్ అనాలిసిస్, అల్ట్రాసౌండ్ స్కాన్, ఫోలికల్ స్కాన్ ఈ నెల 31 వరకు ఉచితంగా అందిస్తుంది. ఫెటినైన్ అంటే సంతానం, 49 అంటే సంతోషం.